హలో అండి, నమస్తే, వెల్కమ్ టు భవాని గార్డెన్. ఈరోజు హార్వెస్ట్ అయితే వరలక్ష్మి పూజకండి. మన గార్డెన్లో అన్ని ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకనే హార్వెస్ట్ చేసుకుందారనేసి వచ్చాము. ఇక్కడైతే ఫస్ట్ మస్క్మెలన్ ఉంది. వరలక్ష్మీదేవికి మస్క్మెలన్ ఫ్రూట్ కూడా పెడుతున్నాం అన్నమాట. దానిమ్మలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూద్దాండి. మనకి గింజల ద్వారా వేసుకున్నాం కదండి ఆ దానిమ్మలు. సైజు ఇంతే వస్తున్నాయి ఇవి, అయినా రెడ్గానే ఉంటాయండి. ఇటువైపు ఉంది, కట్ చేసుకున్నాను. చాలా చిన్న సైజు. ఇది పచ్చిగా ఉంది, వినాయక చవితికి వస్తుందమ్మా. ఇది కోసుద్దామండి. నాలుగైతే వచ్చాయి. ఇక్కడ చెరుకు ఉందండి, చెరుకు హార్వెస్ట్. బీరపాదు ఉంది, డిస్టర్బ్ చేయకుండా తీయాలి. గార్డెన్కి చెరుకు చాలా అందాన్ని తీసుకొస్తుందండి. ఈజీగా కట్ అయిపోయింది. ఇలా పెడదాం దేవుడి గదిలో, చాలా అందంగా ఉంటుంది. ఇదైతే వినాయక చవితి ఉంచానండి. ఇంకా మామిడి కొమ్మలు ఉన్నాయి కానీ కొనేసాను. ఇంకా మామిడి కొమ్మలు వినాయక చవితి పనిచేస్తాయి కదా అనేసి. ఇంకా హార్వెస్ట్ అయితే కొనుక్కొని ఉన్నాయండి. ఇక్కడ బెండకాయ ఉంది. వంకాయలు అయితే అలా కోస్తూనే ఉంటున్నాం, బోల్డ్ వస్తున్నాయండి. చెరుకు అందాక ఇక్కడ పెడదాము. గుత్తులు గుత్తులు వస్తాయండి వంకాయలు మనకి. ఇదిగోండి, ఇది పోయినసారి కనిపించలేదు, పండిపోయింది. ఇక్కడ ఒకటి పడిపోయింది. పూజ పువ్వులు కూడా ఉన్నాయండి, శంకుం పువ్వులు ఇలా వచ్చాయి. విరజాజులు కూడా కోసాము నిన్న. స్కూల్ బ్యాగ్లో పెట్టామండి శంకుం పువ్వులు మొక్క. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. అలాగే దాకుంటున్నాయండి, అస్సలు కనిపించట్లేదు. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి.
చెట్టు ఎందుకో వడిలినట్టుంది. బీరపాదు చూడండి అలా పైకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి దాకుంది, పండిపోయింది దీని. వంకాయలు అయితే చాలా ఈజీగా పండించుకోవచ్చు అండి. ఇదిగోండి ఇవన్నీ అయిపోయింది, వంకాయలు హార్వెస్ట్ అయిపోయింది. ఇక్కడ స్వీట్ లైమ్ చూసారా, కుండీలో పడిపోయింది స్వీట్ లైమ్. స్వీట్ లైమ్ కూడా కొద్దాము అమ్మవారికి. ఫ్రూట్స్ కొన్నామండి ఆల్రెడీ, ఇవే కాదు అంటే మన గార్డెన్లో పండినవి కూడా పెట్టాలనేసి. మూడు రకాలు అయితే వచ్చేసాయండి స్వీట్లు, ఫ్రూట్స్ స్వీట్స్ అంటున్నాను నేను. చెరుకు ఒకటి వచ్చింది అండి, చాట్న ఒకటి ఉంది. అలాగే చూసుకోకపోతే పండిపోతున్నాయి, అలాగే ఇంక ఇలాగ పండిపోయింది. ఇదిగో సీడ్స్కి వచ్చేస్తుంది, అది గోల్డ్ ఉన్నాయి. వంకాయ మొక్కలు మన దగ్గర ఇంకెందుకు వేయట్లేదు, అందుకే నారు. ఓకే అండి, వరలక్ష్మీదేవికి ఫ్రూట్స్ అయితే మూడు రకాల ఫ్రూట్స్ వచ్చాయండి, దానిమ్మలు, స్వీట్ లైము, అలాగే మస్క్మెలన్. మనకు చెరుకు కూడా వచ్చింది, ఇదిగో చెరుకు, చెరుకు ఒకటి వచ్చింది. మా పువ్వులు కూడా శంకం పువ్వులు ఒకటి వచ్చాయండి, విరజాజులు కూడా ఉన్నాయి మన చెట్టువే. ఓకే అండి, వంకాయలు ఒకటి. వీడియోలో అందా కామెంట్స్లో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.